ఏఎఫ్సి జిహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జిహెచ్ఎంసీ అనే ట్విట్టర్ ఐడికి నేను వాళ్ళిచ్చిన టైం ఫ్రేమ్ కి నేను పోయి లెక్క పెట్టిన 85 కంప్లైంట్స్ 80 ఘోరంగా బావర్చి మీద కానివ్వండి, పిస్తా హౌస్ మీద కానివ్వండి, చట్నీస్ మీద కానివ్వండి, ఈ విధంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా అనేకమైన కంప్లైంట్లు 85% అంటే దాదాపు 143 వాళ్ళు రేజ్ చేసినటువంటి అన్సేఫ్ కంప్లైంట్స్లో 60% ఆఫ్ కంప్లైంట్స్ కేవలం ట్విట్టర్లో ఉన్నటువంటి ఒక్క ఐడి ద్వారానే వచ్చింది. అది కాకుండా జిహెచ్ఎంసీ ఆన్లైన్ పేరుతోటి మరి పబ్లిక్కి తెలియదు కాబట్టి, అంటే ఎవరికి ట్యాగ్ చేయాలో తెలియదు కాబట్టి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ ఆన్లైన్, కొంతమంది పిఎంఓ ఇండియా, కొంతమంది అమిత్ షా, కొంతమంది అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని కూడా పెట్టి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. మరి ప్రతి అవుట్లెట్ దగ్గర, ప్రతి హోటల్ దగ్గర, ప్రతి ఈటరీస్ దగ్గర కూడా మీరు ఒకవేళ ఫుడ్ లోపల పాయిజన్ జరిగితే, దీనికి సంబంధించిన సమస్యలు ఉంటే, పురుగులు వస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలో కనీసం మీరు బోర్డు పెట్టే అవకాశం ఎందుకు ఇట్లేదు, ఆ షాప్ ఓనర్కి ఎందుకు చెప్పలేరు, మీరు ఎవరికి ఎస్కలేట్ చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాలని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసారు మొన్న బాసర్ ఐఐటి బీసీ వెల్ఫేర్ మరి ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు రెసిడెన్షియల్ హాస్టల్ ఎక్కడ చూసుకున్నా కూడా పురుగులు అన్నం తిని విద్యార్థులు, పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో చూస్తున్నాం. ఈరోజు డబ్బులు పెట్టి కొనుక్కున్న ఫుడ్ కూడా హైదరాబాద్ నగరంలో ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, చింతపండు కల్తీ, ఆయిల్ పాలు కూడా కల్తీ, ఆయిల్ పాలల లోపల ఫ్యాట్ పర్సెంట్ పెంచి చూపించడానికి ఈ ఆయిల్ వేసి మరి ఫ్యాట్ కాంటెంట్ పర్సెంట్ని ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. ఈ ఆయిల్ అయినా పోయి మంచిగా ఉందా అంటే, చక్కగా ఉందా అంటే అది లేదు. ఈ ఆయిల్ కూడా యానిమల్స్ నుంచి చేసి కల్తీ చేసి చూస్తున్నారు.